ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉమ్మెత్త చెట్టు. ఈ ఉమ్మెత్తలో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన దేశంలో ప్రతి ప్రాంతంలో ఎవ్వరూ పెంచకుండానే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి అద్భుత ఔషధి ఈ ఉమ్మెత్త చెట్టు. అయితే దీంట్లో మత్తు కలిగించేటటువంటి విష స్వభావం ఉంటుంది. కాబట్టి దీన్ని అనుభవం లేకుండా ఎవ్వరు కూడా శరీరం లోపలికి వాడకూడదు. ఇది ముఖ్యంగా గమనించాలి. మీరు కేవలం శరీరం పైన కలిగేటటువంటి అనేక రకాల సమస్యల్ని దీన్ని ఉపయోగించి తగ్గించుకోవచ్చు. కేవలం ఎక్స్టర్నల్గానే మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా వాడాలంటే మాత్రం తప్పనిసరిగా దానికి వైద్య సలహా అనేది అవసరం. వైద్య సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని లోపలికి వాడకూడదు, ఎందుకంటే ఇది విష పదార్థం కాబట్టే అనేక రకాల సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. దీంతో ఈ ఆయుర్వేద మహర్షులు అనేక రకాల ఔషధ ప్రయోగాలని చేశారు, అనేక వాటిని చెప్పారు సంహిత గ్రంథాల్లో. అయితే చెప్పినట్టుగా ఆ ప్రయోగాలన్నీ కూడా అనుభవం ఉండేటువంటి ఆయుర్వేద వైద్యం ద్వారా మాత్రమే చేసుకోదగినవి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఈ మూలికని ఉపయోగించుకుంటే ఇది అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఉమ్మెత్తకి అనేక పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో దీన్ని ఉన్మత్త అంటారు, అంటే మత్తుని కలిగించేది అని అర్థం. అలాగే దత్తూర అనే పేరుంది. హిందీలో దీన్ని చాతుర, అలాగే తతూర ఇలాంటి పేర్లతో పిలుస్తారు. లాటిన్లో దతూర మెటల్ అని పేరుంది దీనికి. అలాగే దతూర ఆల్బా అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ ఉమ్మెత్త రూపగుణ ప్రభావాలు చాలా ఆసక్తిగా ఉంటాయి తెలుసుకోవటానికి. మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమాత్రం ప్రత్యేకత లేనట్టు కనిపించే ఈ మొక్కలో అన్ని ప్రత్యేకతలే మనం గమనించగలగాలి. అంతే, చూసారా దీంట్లో తెల్ల పూలు పూసేది ఒకటి, దీన్ని తెల్ల ఉమ్మెత్త అంటారు. ఇది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పసుపచ్చ పూలు పూసే ఉమ్మెత్త కూడా ఉంటుంది, దాన్ని పచ్చ ఉమ్మెత్త అంటారు. అలాగే కాస్త డార్క్ కలర్ పూలు పూసేదాన్ని నల్ల ఉమ్మెత్త అంటారు. ఇలాగే అనేక రకాలు ఉంటాయి. అన్నీ దాదాపుగా సమానమైన గుణధర్మాలే కలిగి ఉంటాయి. ఇది రుచికి వగరుగా, అలాగే చేదుగా, కాస్త తీపి రుచి కలిగి ఉంటుంది. శరీరానికి మత్తు కలగజేస్తుంది, శరీరంలో వేడి పెంచుతుంది, వేడి పుట్టిస్తుంది. దురదలు, కురుపులు, గడ్డలు, అలాగే అన్ని రకాల వ్రణాలు వీటన్నిటికీ రామబాణాలా పనిచేస్తుంది ఎక్స్టర్నల్గా. అలాగే ఉబ్బసంలో దీని పనితీరు అమోఘం. దీని పొగ పీలిస్తే ఈ ఉబ్బసం తాలూకు తీవ్రత తగ్గుతుంది. దీంతో కొన్ని మందుల కంపెనీలు ఆ స్టీమ్ ఇన్హలేషన్ లాగా ఈ పొగని ఇన్హేల్ చేయటం అనే ప్రత్యేకమైన ఔషధాలను కూడా తయారు చేశాయి జండు ఇలాంటి మందుల కంపెనీలు. ఈ ఉమ్మత్తని అనేక వ్యాధులలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు వరుసగా ఈ వ్యాధుల్ని తెలుసుకుందాం. శ్వాస రోగాలు, అంటే బ్రెత్లెస్నెస్, ఆస్మా కానీ, ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి శ్వాస రోగాలకి ఒక చక్కని పద్ధతి ఉంది ఉమ్మెత్తతో. దగ్గు, అలాగే దమ్ము, ఆయాసం, ఉబ్బసం వీటన్నిటితో అనేక మంది బాధపడుతుంటారు. నిద్ర లేకుండా సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిలుము ఘట్టం తీసుకోవాలి, అంటే హుక్కా బీలుస్తారే అలాంటిది. దాంట్లో పొగాకు బదులుగా ఈ ఎండినటువంటి ఈ ఉమ్మెత్తాకులు వేయాలి. ఈ ఉమ్మెత్తాకులను తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి ఉంచుకోవాలి. ఈ ఉమ్మెత్తాకులు వేయాలి, అంటించాలి, పొగ బీలుస్తూ ఉండాలి. అప్పటికప్పుడే ఈ ఉబ్బసం, ఈ ఆస్మా ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ టక్కున తగ్గుతుంది, వెంటనే శాంతి ఇస్తుంది. ఆ తర్వాత దీనికి ఎలర్జీలు అయితే ఎలర్జీలు, ఇతర కారణాలు అయితే కారణాలు, వీటికి అనుగుణంగా ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మాత్రం ఇది మీకు పనిచేస్తుంది. ఇక కొంతమందికి ఈ గొంతులో గడ్డలు తయారవుతూ ఉంటాయి, అంటే మాలలాగా ఉంటాయి కాబట్టి ఆయుర్వేదంలో గండమాల అంటారు దీన్ని. ఇలాగా ఈ సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్లో కూడా ఈ ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ఈ నల్ల ఉమ్మెత్తను తీసుకొచ్చుకోండి, ఆకును తీసుకొచ్చి నలగొట్టండి. సమంగా ఆవు పేడ, గోమయం అంటారు దీన్ని, ఈ గోమయంతో కలపండి, మెత్తగా నూరండి. ఒక పాత్రలో వేసి బాయిల్ చేయండి, ఉడకబెట్టండి. దాన్ని గోరువెచ్చగా ఈ గండమాల పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉంటే ఆపరేషన్ చేసే అవసరం లేకుండా ఆ గడ్డలు పగిలిపోతాయి, మానిపోతాయి, లేదు లోపలికి అబ్జర్బ్ అయిపోతాయి, ఎలాగైనా జరగవచ్చు. కాబట్టి ఇలా గండమాల అనేది ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఔషధం బాగా పనిచేస్తుంది.
నల్ల ఉమ్మెత్తాకుని నలగొట్టి సమంగా గోమయంతో కలిపి, అంటే ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి బాయిల్ చేసి ఉడకబెట్టి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు గండమ్మాల పైన పట్టీలాగా కట్టుకట్టుకుంటూ ఉండాలి. సజ్జీర అవసరం లేకుండా అది తగ్గిపోతాయి. ఇక నారి కురుపులు, ఇవి కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. అలాగ బొడ్డు నుంచి అలా నారలాగా వస్తూ ఉంటుంది. మామూలుగా అగ్గిపుల్లకు చుడుతూ ఉంటారు ఆ కురుపుని. తెగిందంటే ప్రమాదం, కానీ ఇలా వస్తూనే ఉంటాయి కొన్ని ప్రాంతాలలో అవి. ఈ నారి కురుపులు తగ్గించడానికి కూడా ఈ ఉమ్మెత్త చక్కగా పనిచేస్తుంది. ఉమ్మెత్త ఆకుల్ని తీసుకొచ్చి వాటికి పైన కొద్దిగా నూనె రాయండి, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ. స్టవ్ మీద పెట్టి కొద్దిగా సెగ చూపించండి, అంటే వేడి చేయండి. ఇప్పుడు ఈ కురుపుల పైన ఈ ఆకుల్ని వేసి కట్టుకట్టుకుంటూ ఉండాలి. దీంతో ఈ నారి కురుపులు నశిస్తాయి. కాబట్టి నారి కురుపులకి ఇది ఒక అద్భుతమైనటువంటి చికిత్స. ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చి కొద్దిగా నూనె రాసి వేడి చేసి కురుపుల పైన ఈ ఆకుని వేసి కట్టుకట్టుకుంటూ ఉండాలి. ఇక కొంతమందికి ఈ వాపులు తయారవుతూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇలాగ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఒకసారి గౌట్ ఇలాంటి వాటిలో కూడా వస్తూ ఉంటుంది. ఇలాగ అన్ని రకాల వాపుల్ని తగ్గించుకోవటానికి ఈ ఉమ్మెత్తతో ఒక చక్కని చికిత్స ఉంది. ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చుకోండి, తెచ్చుకొని వాటిపైన ఆముదం రాయండి, సెగ చూపించి వేడి చేయండి. ఇప్పుడు వాపుల పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉండండి. దీంతో అన్ని రకాల వాపులు, కీళ్ళనొప్పులు, మంటలు, బెణుకులు క్లియర్. ఇది ఎందుకు అంటే దీనికి సెడేషన్ యాక్షన్ ఉంటుంది, అంటే ఎనాలిసిక్ యాక్షన్ ఉంటుంది. దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి. లోపలికి ఎలాంటి ఇంటర్నల్ మెడిసిన్ వాడకుండానే, ఇంటర్నల్ మెడిసిన్స్ వాడి మళ్ళీ పెయిన్ కిల్లర్లు వాటితో కిడ్నీ సమస్యలు తెచ్చుకునే కంటే దీన్ని వాడుకోవటం మంచిది. ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చుకొని వాటికి ఆముదం రాసి కొద్దిగా స్టవ్ని వెలిగించేసి పైన కొద్ది దూరంలో ఉంచి సెగ చూపించాలి. అప్పుడు అది వేడెక్కుతుంది ఆకు. ఇప్పుడు ఈ వేడిగా ఉండే ఆకుని వాపుల పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉండాలి. దీంతో ఈ స్వెల్లింగ్స్, అలాగే జాయింట్ పెయిన్స్, అలాగే బర్నింగ్ సెన్సేషను ఇలాంటివి తగ్గుతాయి. ఇక మలేరియా జ్వరం, ఇలాగ ఈ చలి జ్వరంని తగ్గించుకోవటానికి కూడా ఒక గమ్మత్తైన చికిత్స ఉంది. ఆదివారం నాడు తెల్ల ఉమ్మెత్త చెట్టుని విధిపూర్వకంగా మనం ప్రార్థించి దాని వేరుని తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఈ మలేరియా జ్వరంతో బాధపడేటువంటి రోగి కుడి చేతికి దారంతో కట్టుకట్టాలి. దీంతో ఈ మలేరియా జ్వరం ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇక అసలైనటువంటి ప్రాబ్లం కొంతమందిని వేధిస్తూ ఉంటుంది, అదేంటంటే తలలో కురుపులు తయారవుతాయి. ఎంత బాధపడతారంటే ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఈ కురుపులు తయారవుతూనే ఉంటాయి. ఇలా టచ్ చేస్తే ఉబ్బెత్తుగా తగులుతాయి, చిన్న చిన్న చెమటకాయలా ఉంటాయి. విపరీతమైన దురద ఉంటుంది, దురదకి మించి నొప్పి ఉంటుంది, నొప్పికి మించి అసౌకర్యం ఉంటుంది. వైద్య పరిభాషలో ఫాలిక్యులైటిస్ అంటారు. దీంతో ఇక సంవత్సరాల తరబడి బాధపడుతూనే ఉంటారు చాలామంది. ఇలాంటి ఈ ఫాలిక్యులైటిస్ సమస్యకి, తలలో కురుపుల సమస్యకి ఒక అద్భుతమైన చికిత్స ఈ నల్ల ఉమ్మెత్తతో ఉంది. నల్ల ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చుకోండి, నలగొట్టండి, ఆముదంతో కలిపి నూరండి. ఇప్పుడు మీకు పేస్ట్లాగా అవుతుంది, ఈ చిన్న పాత్రలు తీసుకొని ఉడకబెట్టండి. ఆ ముద్దని కురుపుల పైన లేపడంలాగా చేసుకుంటూ ఉండండి. తర్వాత ఈ త్రిఫలాలు, అలాగే సీకాయ ఇలాంటి వాటితోటి ఆ పొడులను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకుని దాంతో తలస్నానం చేయండి. ఇలాగా ప్రతి 3 రోజులకి ఒకసారి చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎంతకాలం నుంచి ఈ ఫాలిక్యులైటిస్ ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది ఒక మండలం పాటు దీన్ని ఇలాగ చేస్తే. కాబట్టి ఫాలిక్యులైటిస్కి ఇది ఒక పాశు పతాస్త్రం. ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చుకొని బాగా నలగొట్టి ఆముదం చేర్చి ముద్దగా చేసి ఈ మొత్తం ముద్దని ఒక పాత్రలో తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి గోరువెచ్చగా సుకోష్ణంగా ఉన్నప్పుడు ఈ ముద్దని కురుపుల పైన లేపనం చేసుకోవాలి. ఇలా ప్రతి 3 రోజులకి ఒకసారి చొప్పున చేసుకుంటూ ఉంటే కనీసం ఒక 30-40 సార్లు ఈ తలలో వచ్చే కురుపులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక కొంతమందికి అరికాళ్ళు, వీటిలో మంటలు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా న్యూరోపతి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ న్యూరోపతి దేనివల్ల అయినా రావచ్చు, హైపర్ థైరాయిడిజంలో రావచ్చు, షుగర్ వ్యాధిలో రావచ్చు, లేకపోతే B12 డెఫిషియన్సీలో రావచ్చు, రక్త ప్రెషర్ తగ్గినప్పుడు రావచ్చు, లేకపోతే జస్ట్ లైక్ దట్ ఉండొచ్చు. ఏదేమైనా ఈ అరికాళ్ళ మంటలు ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఇది నొప్పి కాదు, అలాగని ఇతర రకాలుగా ఉండదు, మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో మహా అసౌకర్యం. ఇలాంటి అరికాళ్ళ మంటల్ని ఈ ఉమ్మెత్తతో తగ్గించుకోవచ్చు. నల్ల ఉమ్మెత్త ఆకు రసం, అలాగే దొండ ఆకు రసం, చిక్కుడు ఆకు రసం సమంగా కలపండి.
ఇప్పుడు ఈ రసాలన్నింటి కలిపారు కదా, ఈ అరికాళ్ళకి లేపనం చేసుకోండి, చేసుకొని మర్దన చేసుకోండి. దీంతో మంటలు మాయమవుతాయి. కాబట్టి అరికాళ్ళ మంటలకి ఇది ఒక చక్కని చికిత్స. నల్ల ఉమ్మెత్త ఆకు, దీన్ని దంచి రసం తీయండి. దొండ ఆకు, దీన్ని దంచి రసం తీయండి. చిక్కుడు ఆకు, దీన్ని కూడా దంచి రసం తీయండి. మూడు రసాలని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరికాళ్ళకి రాసుకోండి, మర్దన చేసుకోండి. దీంతో ఈ న్యూరోపతి తాలూకు మంటలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య, కాళ్ళ పగుళ్ళు, క్రాక్డ్ సోల్స్ అంటాం. ఈ కాళ్ళ పగుళ్ళు ఎంత సమస్య అంటే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఆ పగుళ్ళకి ఆ బెడ్షీట్ రాసుకొని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నప్పుడు కానీ ఆ పగుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగా ఈ కాళ్ళ పగుళ్ళని బాగా మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిని తగ్గించుకునే ఒక చక్కని చికిత్స ఈ ఉమ్మెత్తతో ఉంది. మీకు ఇక్కడ కావాల్సింది ఉమ్మెత్త గింజలు. ఈ ఉమ్మెత్త గింజలు చూసారా, మామూలు మీకు ఆ ఉమ్మెత్త కాయ ఉంటుంది కదా, దాన్ని పగలగొడితే లోపల గింజలు ఉంటాయి. ఈ ఉమ్మెత్త విత్తనాలని తెచ్చుకోండి. అలాగే నల్ల నువ్వులు, పసుపు, ఈ కాంబినేషన్ గుర్తుంటుంది కదా, ఈ ఉమ్మెత్త కాయ లోపల ఉండేటువంటి గింజలు, అలాగే నల్ల నువ్వులు, అలాగే పసుపు, ఈ మూడింటిని కలిపి మెత్తగా నవరండి. దీన్ని నిల్వ చేసుకోండి. రోజు రాత్రి నిద్రపోబోయే ముందు ఈ తగినంత పొడి తీసుకొని కొద్దిగా గేదె వెన్న కలపండి. అప్పుడు మీకు మలాంలాగా అవుతుంది. దీన్ని ఈ పగుళ్ళకి లేపనం చేసుకుంటూ ఉండండి. క్రమంగా పగుళ్ళు, పుండ్లు, ఒరుపులు ఇవన్నీ మాయమవుతాయి. పాదాలు అచ్చం పద్మం ఉంటుంది చూసారా, ఆ పద్మంలాగా సుకుమారంగా మంచి రోజు కలర్లో తయారవుతాయి. కాబట్టి మీ పాదాలు అసహ్యంగా పగిలి కనిపిస్తూ ఉంటే ఇది ప్రయత్నం చేయండి. ఉమ్మెత్త గింజలు, నల్ల నువ్వులు, పసుపు అన్నిటినీ సమానంగా తీసుకొని మెత్తగా మర్దించి ఉంచుకోవాలి. రోజు రాత్రి నిద్రపోయే ముందు తగినంత పొడిని గేదె వెన్న కలిపేసేసి ఆ పేస్ట్ని ఈ పగుళ్ళకి రాసుకుంటూ ఉండాలి, వెన్నపూస కలిపి. దీంతో ఈ పగుడు క్లియర్ అవుతాయి. ఈ కొంతమందికి ఈ కాళ్ళ వేళ్ళు ఉంటాయి కదా, ఈ సందులలో ఫంగస్ వస్తూ ఉంటుంది. తడి తగలటం వల్ల కానీ, లేకపోతే షుగర్ ఇలాంటి వ్యాధుల్లో కానీ, లేకపోతే అశ్రద్ధ వల్ల కానీ, ఇలాగే కాళ్ళల్లో, సందులలో, కాళ్ళ వేళ్ళ సందుల్లో వచ్చేటువంటి ఫంగస్కి ఎత్రిట్ ఫుట్ అంటారు. దీనికి ఒక అద్భుతమైన చికిత్స ఈ ఉమ్మెత్తతో, ముఖ్యంగా ఉమ్మెత్త గింజలతో ఉంది. ఉమ్మెత్త గింజలు సైంధవ లవణం సమంగా పొడి చేసుకోండి, అంటే విడివిడిగా పొడి చేసి కలిపి ఉంచుకోండి. ఈ పొడిని నిద్రపోబోయే ముందు గేదె పాల తాలూకు పాలల నుంచి తయారు చేసిన వెన్నపోసుతో, అలాగే గోమూత్రంతో కలిపి పేస్ట్లాగా చేసి దాన్ని ఈ కాళ్ళ పగుళ్ళకి పట్టిస్తూ ఉండాలి ఈ ఫంగస్కి. దీంతో కాళ్ళవేళ సందుల్లో వచ్చినటువంటి పుండ్లు, దురదలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా ఎక్సలెంట్ రెమెడీ ఇది ఈ ఎత్రిట్ ఫుట్కి, అంటే కాళ్ళ వేళ్ళ సందుల్లో వచ్చేటటువంటి ఈ రకమైనటువంటి ఈ ఇన్ఫెక్షన్కి ఇది ఒక మంచి చికిత్స. ఉమ్మెత్త గింజలు, సేంద్రియ లవణం సమానంగా పొడి చేసేసుకొని ఉంచుకోవాలి. ఈ పొడిని నిద్రపోబోయే ముందు గేదె వెన్నతో, అలాగే దొరికితే గోమూత్రంతో కలిపి పేస్ట్లాగా చేసి దాన్ని పట్టిస్తూ ఉండాలి. ఇక తామర గజ్జి, అలాగే చిడుము, ఈ స్కిన్ డిసీజెస్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. వీటికి కూడా ఒక రామబాణం లాంటి చికిత్స ఈ ఉమ్మెత్తతో ఉంది. నల్ల ఉమ్మెత్తాకు, అలాగే గోరింటాకు, దీన్ని కొన్ని ప్రాంతాల్లో మైదాకు అంటూ ఉంటారు తెలంగాణ ప్రాంతాలలో, అలాగే మిరియాలు సమాన భాగాలుగా తీసుకోండి. కాంబినేషను గుర్తుంటుంది కదా, నల్ల ఉమ్మెత్తాకు, ఈ ఉమ్మెత్తాకుని తెచ్చుకోండి. గోరింటాకు మనకి మీకు దొరికేదే, అలాగే మిరియాలు మీకు దొరికేవే. ఈ మూడింటిని సమాన భాగాలుగా వంటామదంతో కలపండి, మెత్తగా నవరండి, పైన లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో ఎంతో కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తామర అంటే ఫంగల్ డిసీజ్, అలాగే గజ్జి అంటే స్కేబిస్, ఇలా ఏ చర్మ రోగాలైనా సరే కేవలం వారం, మహా అయితే 10 రోజులు దీంతో క్లియర్ అవుతాయి. చాలా ఎక్సలెంట్ రెమెడీ ఇది. ఇక మేహవ్రణాలు అంటే డయాబెటిక్ కార్బంకిల్స్ కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని మాడిపోయేలా చేయడానికి కూడా ఈ ఉమ్మెత్తతో ఒక చక్కని చికిత్స ఉంది. నల్ల ఉమ్మెత్తాకు, గీద పేడ సమంగా కలిపి నూరి దానికి కొద్దిగా వంటామదం కలపండి, ఉడకబెట్టండి. ఆ ముద్దని ఈ వ్రణాలపైన, ఈ మేహవ్రణాలపైన, ఈ ముదిరినటువంటి వ్రణాలపైన వేసి కట్టుకుంటూ ఉండాలి. దీంతో అవి తగ్గుతాయి. ఇక కొంతమందికి పంటి పోటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ముఖ్యంగా అక్కడ ఇన్ఫెక్షన్ చేరి దాంతో ఈ పంటి నొప్పి విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పంటి పోటు తగ్గటానికి ఒక చక్కని చికిత్స ఉంది. ఈ నల్ల ఉమ్మెత్త గింజల పొడి 5 గ్రాములు,
అలాగే ఉత్తరేణి వేరు పొడి 5 గ్రాములు, అలాగే దోరగా వేయించిన మిరియాల పొడి 3 గ్రాములు కలిపి ఉంచుకోండి. పంటిపోటు రాగానే జాగ్రత్తగా నొప్పి ఎడమవైపు వచ్చిందనుకోండి కుడి చెవిలో, లేదా నొప్పి కుడివైపు వచ్చిందనుకోండి ఎడమ చెవిలో, ఈ మనం తయారు చేసుకున్న పొడిని కొద్దిగా నీటితో కలిపి 2 లేదా 3 చుక్కలు వేసుకోవాలి, డ్రాప్స్ లాగా, ఇయర్ డ్రాప్స్ లాగా. ఒక క్షణంలోనే ఆశ్చర్యకరంగా ఆ నొప్పి మాయమవుతుంది. కాబట్టి ఎందుకు ఇలాగా అంటే, పంటి నొప్పికి ఈ చెవికి ఎందుకు సంబంధం అంటే, నరాన్ని మనం ఇక్కడ వీటిని మనం న్యూట్రలైజ్ చేస్తాం, అంటే వీటిని ఎనస్టైజ్ చేస్తాం. పంటిపోటు వచ్చినప్పుడు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. నల్ల ఉమ్మెత్త గింజల పొడి 5 గ్రాములు, ఉత్తరేణి వేరు పొడి 5 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 3 గ్రాములు కలిపి ఉంచుకోవాలి. పంటిపోటు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే నొప్పి ఎడమవైపు వస్తే కుడి చెవిలో, లేకపోతే నొప్పి కుడివైపు వచ్చిందనుకోండి కుడి పంటలో, అప్పుడు ఎడమ చెవిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పొడిని కొద్దిగా నీటితో కలిపి 2 లేదా 3 చుక్కలు ఇంక్ ఫిల్లర్తో కానీ, వాడేసిన ఐ డ్రాపర్తో కానీ వేసుకోవాలి చెవుల్లో. అది మాయమవుతుంది. ఇక అన్ని రకాల ఈ చెవి సంబంధించినటువంటి కర్ణ రోగాలకి కూడా ఒక మంచి తైలాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ డిసీజెస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సాధారణంగా ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించే గొప్ప తైలం ఉమ్మెత్తతో తయారు చేసుకోవచ్చు. ఉమ్మెత్తాకు రసం 100 గ్రాములు, అంటే ఈ ఆకుని తెచ్చుకొని దంచి ముద్ద చేసి పిండండి, రసం వస్తుంది 100 మిల్లీలీటర్లు. అలాగే నువ్వుల నూనె 20 మిల్లీలీటర్లు లేదా 20 గ్రాములు కలపండి. చిన్న మంట పైన మరిగిస్తూ ఉంటే నెమ్మదిగా బాయిల్ అవ్వటం మొదలుపెడుతుంది. అప్పుడు దీనికి 7 జిల్లేడాకుల్ని వేయండి, చిన్నగా తుంపి వేయండి. క్రమంగా ఈ రసాలన్నీ ఎగిరిపోతాయి, తైలం మాత్రమే మిగులుతుంది. చివరిలో దీన్ని ఎండలో పెట్టి ఆదిత్య పక్వం చేయండి, అంటే మిగిలిన ద్రవ భాగం కూడా ఆవిరైపోతుంది. ఎందుకంటే దీంట్లో ఎంత మాత్రం ఈ నీటి అంశం ఉండకూడదు. దించి ఆ తర్వాత వడపోసుకొని నిల్వ చేసుకోండి. చెవికి సంబంధించినటువంటి ఏ సమస్యకైనా ఈ తైలాన్ని కాస్త వేడి చేసి గోరువెచ్చగా చేసి 2 లేదా 3 చుక్కలు వేస్తే ఆ సమస్యలు, చెవికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా ఆటాల్జియా, అంటే చెవిలో వచ్చేటటువంటి నొప్పి తగ్గుతుంది. చెవి నొప్పికి ఇది మంచి సురక్షితమైన ఔషధం. ఉమ్మెత్తాకు రసం 100 మిల్లీలీటర్లు, నువ్వుల నూనె 20 గ్రాములు కలిపి, అలాగే 7 జిల్లేడాకులను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని, అంటే ఈ ఉమ్మెత్తాకు రసం 100 మిల్లీలీటర్లు, నువ్వుల నూనె దీన్ని 20 మిల్లీలీటర్లు కలిపి చిన్న మంట మీద మరిగిస్తూ మధ్యలో కాస్త మరిగిన తర్వాత 7 జిల్లేడాకులు వేయండి. అన్నిటి ఎక్స్ట్రాక్టు ఈ తైలంలోకి దిగుతుంది. అలాగే దిగిన తర్వాత మళ్ళీ చివరిలో ఎండలో పెట్టి ఆ తర్వాత వడపోసుకొని నిల్వ చేసుకోండి తైలాన్ని. దీన్ని ఇయర్ డ్రాప్స్ కింద వేసుకోవాలి, ఇయర్ డ్రాప్స్ కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక కొన్ని సందర్భాలలో మహిళలకి పాలు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది, అంటే స్తన్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి అలా వస్తూనే ఉండి గడ్డలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఉమ్మెత్తాకుని మెత్తగా నూరి రొమ్ముల పైన వేసి కట్టుకుంటుంటే పాలు తగ్గిపోతాయి. ఇక ఈ రొమ్ము సమస్యలన్నిటికీ కూడా ఈ ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ఈ ఉమ్మెత్తాకుని నలగొట్టి ఉడకబెట్టి గోరువెచ్చగా పట్టు వేసుకుంటూ ఉంటే రొమ్ముల్లో తయారైనటువంటి వాపు తగ్గిపోతుంది. కాబట్టి స్తన విద్రతికి, అంటే ఈ బ్రెస్ట్ యాప్సిస్కి ఇది ఒక చక్కని చికిత్స. ఉమ్మెత్తాకుని నలగొట్టి తర్వాత ఉడకబెట్టి గోరువెచ్చగా పట్టు వేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ బ్రెస్ట్లో తయారైనటువంటి యాప్సిస్లు తగ్గుతాయి. ఇక కొంతమందికి గర్భస్రావ భయం ఉంటుంది, సెటండ్ అబార్షన్. ఇలాంటి సందర్భాలలో గర్భవతులు ఉమ్మెత్త వేరుని ఒక దారానికి చుట్టి మొలక కట్టుకుంటూ ఉంటే గర్భస్రావం రిస్క్ ఉండదు. అలాగే ఈ రొమ్ముల్లో వాపుకి కూడా ఉమ్మెత్త పనిచేస్తుంది. ఈ నల్ల ఉమ్మెత్త ఆకులు మాని పసుపు, అంటే మాన్లో పసుపు పచ్చగా ఉండేదని మాను పసుపు అంటారు. మామూలు పసుపు అయితే దుంపల్లో పసుపు పచ్చదనం ఉంటుంది, కానీ ఈ మాను పసుపుకి ఏంటంటే మాన్లో ఉంటుంది. నల్ల ఉమ్మెత్త ఆకులు అలాగే మాను పసుపు రెండు కలిపి మెత్తగా నూరి పైన లేపనం చేసుకుంటూ ఉంటే ఈ రొమ్ముల వాపు, రొమ్ముల్లో దురద ఇలాంటివి తగ్గుతాయి. అయితే చెప్పుకున్నాం కదా, ఇది విషం కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, ఎందుకంటే విషానికి విషం ఇరుగుడు కాబట్టి. అయితే ఒకసారి పొరపాటున ఇది లోపలికి ప్రవేశించే రిస్క్ ఉంటుంది. తెలియక పొరపాటుగా ఇలా ఉమ్మెత్త పూలను కానీ, గింజలను కానీ, ఆకులను కానీ ఎక్కువగా లోపలికి వాడితే శరీరం చచ్చుబడిపోతుంది, చూపు తగ్గుతుంది, మతి భ్రమిస్తుంది, ఆల్మోస్ట్ పిచ్చివాళ్ళలాగా రకరకాలుగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు దీనికి పత్తి చెట్టు విరుగుడిగా పనిచేస్తుంది. ఉమ్మెత్త లోపల ఉండేటటువంటి ఈ పూలు లేకపోతే గింజలు దీనివల్ల అపకారం జరిగిందో
పత్తి చెట్టు లోపల ఉన్నటువంటి అదే భాగాన్ని నీటితో నూరి ఆ వ్యక్తికి లోపలికి వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఆ విష తీవ్రత తగ్గుతుంది. అయితే దీనికి తప్పనిసరిగా ఇలా జరిగినప్పుడు వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగా ఉమ్మెత్త విషం. అయితే ఈ విషాన్ని మనం ఔషధం కింద వాడుకుంటున్నాం. వాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ జాగ్రత్తగా దీని తత్వాలు తెలుసుకొని వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.